విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే తమ లక్ష్యమని శ్రీ చైతన్య విద్యా సంస్థల అధినేత ముద్దసాని రమేష్ రెడ్డి పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి కాలనీలో గల శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కళాశాలలో ఈసీఈ విభాగం ఆధ్వర్యంలో ఆలోహ నోవటా 2K22 కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి కళాశాల చైర్మన్ ముద్దసాని రమేష్ రెడ్డి మాట్లాడారు. విద్యార్థులు సమయాన్ని వృధా చేయకుండా కష్టపడి చదవాలని సూచించారు. భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. నాణ్యమైన విద్యను అందించడమే తమ లక్ష్యమన్నారు. శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కళాశాలలో చదవడం విద్యార్థులు తమ అదృష్టంగా భావించాలన్నారు. అలాగే సీనియర్ విద్యార్థులు జూనియర్ విద్యార్థులకు ఫ్రెషర్స్ పార్టీ వేడుకలను నిర్వహించారు. తమ అనుభవాలను పంచుకున్నారు. అంతకుముందు మెరిట్ స్టూడెంట్లకు షీల్డ్ అందజేసి చైర్మన్ అభినందించారు. అనంతరం డీజే పాటలతో డాన్సులు చేస్తూ విద్యార్థులు ఎంజాయ్ చేశారు. మంచి అకాడమిక్ ప్రజలైజ్ తెచ్చుకొని మంచి స్కిల్స్ డెవలప్ చేసుకొని, ఎందుకంటే అపార్ట్ ఫ్రమ్ యువర్ అకాడమిక్ యాక్టివిటీస్ తో పాటుగా మీకు ఇంటర్పర్సనల్ స్కిల్స్ కూడా చాలా ఇంపార్టెంట్. కమ్యూనికేషన్